వెల్కమ్ టు నవతా టీవీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు లోకాన్ని రక్షించే దేవుడు అయిన విష్ణువు ఎనిమిదవ అవతారమే కృష్ణావతారం భూమి మీద పెరుగుతున్న అన్యాయాలు మరియు ప్రజలను హింసించే వారి మీద పోరాటం చేయటానికి విష్ణువు అవతారాలను ఎత్తుతూ ఉంటాడు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి భగవద్గీతను బోధించాడు భగవద్గీతను సంపూర్ణంగా అర్థం చేసుకుంటే జీవితం యొక్క నిజమైన విలువ మరియు జీవితం అంటే ఏంటి అనే విషయాలు అర్థమవుతాయి కృష్ణుడు దగ్గర నుంచి నేర్చుకోవలసిన విషయాలు భగవద్గీత నుండే కాదు ఆయన జీవితం నుంచి కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు ఆయన ముఖ కవళికలను చూస్తే వెయ్యి మాటలు మాట్లాడినట్టు అనిపిస్తుంది శ్రీకృష్ణుడి జీవితం నుంచి పాఠాలు నేర్చుకుంటే ప్రతి వ్యక్తి జీవితంలో సంతృప్తి మరియు అర్థవంతమైన అనుభవం ఉంటుంది శ్రీకృష్ణుడు నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు డిటాచ్మెంట్ ఈ రోజు ఉన్నది రేపు ఉండదు గతంలో జరిగినవి వర్తమానంలోకి రావు ఈ క్షణంలో జీవిస్తున్నాం ప్రతి క్షణాన్ని అర్థవంతం చేయటం చాలా ముఖ్యం జీవితంలో కొన్ని క్షణాలు మనల్ని చిన్నా భిన్నం చేస్తాయి ఆ సమయంలోనే ఒంటరిగా విచారంలో కూరుకుపోకుండా సంయమనం పాటించాలి శ్రీకృష్ణుడు అతని స్నేహితులతో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు అయితే తన కర్తవ్యాన్ని నిర్వహణలో ఆ క్షణాల నుండి బాధ్యత వైపుకు వెళ్ళాడు కర్మ కర్మ అనేది కృష్ణుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయంలో ముఖ్యమైనది కర్మ అనేది ప్రతి ప్రాణికి విధిగా ఉంటుంది దీన్ని ప్రతి ఒక్కరూ నిర్వహించినా సరే ఫలితం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కర్తవ్య నిర్వహణ లేదా కర్మ మీద దృష్టి పెట్టాలి అయితే ఫలితాన్ని ఆశించకూడదు నిర్దిష్ట సమయంలో ఒక వ్యక్తిని నియంత్రణలో లేని అనేక కారణాలు ప్రభావితం చేయవచ్చు ధర్మం ధర్మ మార్గంలో నీతి ఉంటుంది అర్జునుడు కురుక్షేత్ర రణరంగంలో తన సొంత కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేయటానికి సంశయించాడు అప్పుడు కృష్ణుడు ధర్మ మార్గంలో అనుసరించమని చెప్పాడు కృష్ణుడు అర్జునుడి యొక్క బాధ్యతలను మరియు మానవ జాతి పట్ల తన విధులను గుర్తు చేస్తాడు యుద్ధ రంగంలో అన్న తమ్ముడు మనవడు అనే తేడాలు ఉండవని ధర్మం ప్రకారం నడుచుకోవాలని చెప్పాడు ప్రశాంతమైన మనసు మనం హడావిడిగా ఉన్నప్పుడు తప్పులు చేసే అవకాశం ఉంది అన్ని వేళలా ప్రశాంతతగా ఉండటం అనేది కృష్ణుడి జీవితం నుంచి నేర్చుకోవాలి ఎప్పుడూ కృష్ణుడి ముఖం మీద చిరునవ్వు ఉంటుంది ఆ చిరునవ్వు తాను పూర్తి నియంత్రణతో కూడిన ప్రశాంతత మరియు కూర్చిన వ్యక్తిత్వం గురించి తెలియజేస్తుంది ఏది ఏమైనా అతని నిర్ణయం చాలా దృఢంగా ఉంటుంది నిజమైన స్నేహితులు ఒక వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిని చూసి స్నేహితులు అవ్వరు వారి మనసును చూసి అయిన స్నేహితులే నిజమైన స్నేహితులు మీరు ఎవరినైనా స్నేహితుడిగా భావిస్తే అతనికి నిజాయితీగా మరియు విశ్వాసపాత్రగా ఉండాలి పేదరికంలో ఉన్న సుధామ ద్వారకా కృష్ణుణ్ణి సందర్శించినప్పుడు కృష్ణుడు తన చిన్ననాటి స్నేహితుణ్ణి స్వాగతించడానికి తన భవనం నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ సమయంలో కృష్ణుడు సుధాముడికి తాము రాజు పేద అనే భావం కనపడలేదు కేవలం ఇద్దరం స్నేహితులం అనే భావనలో ఉన్నారు శ్రీకృష్ణుడు జీవితంలో నుంచి సులభంగా నేర్చుకునే ఆచరించవలసినవి చాలా విషయాలు ఉన్నాయి శ్రీకృష్ణుడు జీవితాన్ని తెలుసుకుంటే జీవితంలో కొన్ని సానుకూల మార్పులను చేసుకోవటానికి సహాయపడుతుంది మరోసారి నవతా టీవీ ప్రేక్షకులకి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు